ఉన్నాయి. హుజురాబాద్ లో అత్తోళ్ళు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఒకవైపు ఈటల రాజేందర్ ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ అయినది, ఈటల రాజేందర్ బర్త్డే తర్వాత. సో మొత్తం మీకు హుజురాబాద్ గడ్డ మీద ఎట్లా ఉండబోతుంది పోటీ? పోటీ అయితే ఈసారి గట్టిగా ఉన్నది. ప్రతిసారి ఇంతవరకు అయితే ఇంత జోష్గా ఇంత భయంకరంగా జరగడం అంటే ఇదే ఫస్ట్ సారి చూడడం హుజురాబాద్ మన గ్రామంలో. ఎందుకంటే ఇంత పోటీ పోటీగా 10 లక్షల పథకాలు కూడా వచ్చినాయి అంటే ఈటల రాజేందర్ హ్యాండ్సప్ చెప్పాలి. రాజీనామా తర్వాత హుజురాబాద్ గడ్డ డెవలప్మెంట్ అయింది అనుకోవచ్చా? కంపల్సరీ అది, ఎందుకంటే అది ఆల్మోస్ట్ జరిగేది కళ్ళకు కనబడుతుంది ఇప్పుడు అందరికీ. ఎందుకంటే ఆయన రాజీనామా చేయడం వల్లనే ఇప్పుడు ఎంత పథకాలు ఇవన్నీ రోడ్లు పనులు అయితే ఇంతవరకు హుజురాబాద్ ఏ సంధి చూసినా కానీ ఎట్టు ఉండేది అట్టు ఉండేది. కానీ ఈసారి చూస్తుంటే ఎక్కడ పడితే అక్కడ మూరలు కట్టడం, రోడ్లు సీసీ రోడ్లు జాబ్ చేయడం, ఇప్పుడు రీసెంట్గా ఈ తువ్వనే ఇంతకుముందు తువ్వ కనబడపోయేది, ఇది దీనికి మూరం పోసి ఈరోజు మొదలయ్యా నిన్న మొన్న ట్రాక్టర్ టిప్పర్లు కొట్టించారు. అంటే ఇప్పుడు అభివృద్ధి ఎందేది ఇప్పుడు ఇటల రాజేంద్ర వల్ల జరుగుతుంది అంటే దానికి అర్థం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ చేసినా ఎవరు చేసినా కానీ అయితే చేసేదైతే ఇటల రాజేంద్ర వల్లనే జరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది అనేది మాకైతే పక్కా కనబడుతుంది, కళ్ళకు నిజంగా కనబడుతుంది. సో మరి ఇటల రాజేంద్ర రాజీనామా తర్వాత మీకు అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి చేసేదేమో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది, మరి ఇటల రాజేంద్ర గారిని గెలిపించుకుంటారా టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటారు? ఇప్పుడు ఒకటే, ఇప్పుడు మనకు రాజకీయం అన్నది పని చేస్తే ఇంతకుముందు గతం కొన్ని సంవత్సరాల కాంచెలు గెలిచిన కాంచెలు కంటిన్యూగా పనిచేస్తేనే అది కంపల్సరీ టీఆర్ఎస్కే పోతుంది, ఓట్లు పోతాయి. కానీ కొత్త కొత్తగా ఈ పథకాలు పెట్టడం దీని అంతా చూస్తుంటే కేసీఆర్ అయితే ఇలా ఇక్కడ పక్కా గెలవడానికి సిద్ధం, 100% గెలుతాడు ఆయన. మరి అన్ని హామీలు ఇస్తా ఉన్నారు, హుజురాబాద్ గడ్డని డెవలప్మెంట్ చేస్తా అంటున్నారు, దళిత బంధు కావచ్చు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తానంటున్నారు, అవన్నీ హామీలను మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు హామీ అంటే ఇప్పుడు ప్రజలకు మామూలుగా ప్రజలకైతే కంపల్సరీ అయ్యో 10 లక్షలు ఉన్న వారికి కంపల్సరీ ఇస్తారని నమ్ముకుంటారు. కానీ ఇంతవరకే 3 ఎకరాల భూమి కొట్టింది అట్నే ఒకసారి ఎలక్షన్ వచ్చినప్పుడు, అట్లనే పెన్షన్లు విపరీతంగా పెన్షన్లు పెట్టిండు, లక్షలుగా పెన్షన్లు పెట్టిండు. ఏది చేసినా కానీ ఎక్కడ చేసినా కానీ ఇంతవరకైతే అభివృద్ధి చెందలేదు, ఇచ్చినట్టు ఇచ్చే గుంజుకున్నట్టు అయింది, ఇచ్చినట్టు ఇచ్చే గుంజుకుంటుండు అన్నీ. మళ్ళీ ఈ పథకం ఏది అని అంటే మళ్ళీ దీన్ని మాకు ఆప్షన్ బంద్ అయింది, ఇది ఈ సైడ్ బంద్ అయింది అని అన్నాడు. ఓళ్ళని లోన్ పెట్టుకుందామన్నా కూడా అది మళ్ళీ ఆప్షన్ బంద్ అయింది, ఆ సైడ్ బంద్ అయింది అన్నాడు. ఇప్పుడు జనరల్ అయితే కంపల్సరీ అయితే 10 లక్షలు వస్తాయని కూడా గ్యారంటీ ఏం లేవు, ఎందుకంటే ఇవి వచ్చేది తెలియదు సచ్చేది తెలియదు. కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త అకౌంట్ తీసుకుంటేనే డబ్బులు పడతాయి అన్నాడు. ఇప్పుడు కొత్త అకౌంట్ తీసుకోవాలంటే ఇప్పుడు ఆయన ఇచ్చే పైసలు అకౌంట్లో ఆయన దగ్గరనే ఉంటాయి, కానీ మన చేతికి ఇచ్చేది ఏం లేదు, ఏదన్నా మౌనం పోయి చేసుకుంటేనే పైసలు ఇస్తారంటారు. అది కాక అట్టిగా డైరెక్ట్గా ఇస్తే డైరెక్ట్గా ఎలక్షన్ ముందే, ఎలక్షన్స్ ముందు జరిగే ముందే, ఎలక్షన్ కోడ్ పడక ముందేకే ఆ డబ్బులు అనేది కంపల్సరీ పడ్డది అనుకో. సార్ ఇంకో విషయం, మన ఉద్యమకారుడు గెలు శ్రీనివాస్ యాదవ్ టికెట్ ఇచ్చారు కదా, ఈ గెలు శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ హుజురాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటుండేనా? ఆయన ఒక్క పుట్టిన ఊరునే ఏది అభివృద్ధి చెందలేదు ఆయన. ఆ ఊళ్ళో కూడా మొత్తం బేబిచారంగా ఆయన కూడా మాట్లాడారు మొన్న. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయనకు అసలు చిన్న పిల్లగాని కాదు, ముసలాన్ని కూడా అడిగినా కానీ అసలు ఎవర్రా భయ్య వాళ్ళు అని అన్ని రోజులు ఉన్నాయి. మాకు కూడా తెలియదు ఈ మొన్న ఆ పార్టీ మనిషికి గెలిచి నన్ను మనకు చూపించడంలో పోస్టర్ వెళ్ళడం వల్ల 16 తారీఖు పోస్టర్లు కనడం వల్ల మాకు ఆయన తెలిసింది. ఇంతవరకు అయితే మాకు ఆయన తెలియదు. గెలిచినట్ట మరి కొత్త కొత్త విన్నాం ముచ్చట పెద్దరెడ్డి విన్నాం, కౌశిరెడ్డి అంటే పోయినసారి పోటీ చేసిండు, ఆయన నిలబెట్టినా పక్కకు కొంచెం పోటీగా ఉండు, మన పెద్దరెడ్డి నిలబెట్టినా కానీ పోటీగా ఉండు. కానీ ఆ గెలిచి నిలబెట్టిన ఎందుకంటే ఓడిపోవడంతో కంపల్సరీ ఇక్కడ ఇటలందరూ వర్షపడదు, ఓడిపోయే క్యాండిడేట్నే వేయించుకున్నట్టు అనిపిస్తుంది మాకు.